అందరికి నమస్తే అండి. రాజకీయాల్లో ప్రత్యర్థిని ఓడించాలి అనుకోవడం సహజమే. ప్రత్యర్థి నాయకుణ్ణి ఓడించి తాము పైచేయి సాధించాలి అనుకోవడం సహజమే. రాజకీయాల్లో ప్రతీకారాలు, వైరాలు, శత్రుత్వాలు అన్నీ సహజమే. కాకపోతే ఆ శత్రుత్వం తర్వాత అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎవరు ఏ పార్టీలో ఎప్పుడు ఉంటారో తెలియదు. అలాగని శాశ్వత శత్రుత్వాలు, పర్మనెంట్ శత్రుత్వాలు పెట్టుకోకూడదు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక కీలకమైన అంశంలో ఇద్దరు వ్యక్తుల మధ్య పర్మనెంట్ శత్రుత్వం ఉంది, దానికి అధికారం తోడైంది, అలా టార్గెట్ కుప్పంగా మారింది. సో ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు అర్థమయ్యే ఉంటుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుప్పంలో అంత పర్సనల్గా తీసుకొని చంద్రబాబుని, కుప్పం నియోజకవర్గాన్ని అంతగా ఎందుకు టార్గెట్ చేశారు? ఇది పెద్దిరెడ్డి పగ, జగన్ ప్రతీకారమా? ఇద్దరిలో ఎవరి వాటా ఎక్కువ దీనిలో? చంద్రబాబుని ఎందుకు ఇంత టార్గెట్ చేశారు అనేది చెప్పుకోవాలంటే ఒక 5 దశాబ్దాల ముందుకు వెళ్దాం. ఎందుకంటే 1970స్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అలాగే చంద్రబాబు గారు ఇద్దరూ కూడా పీజీ ఒకే యూనివర్సిటీలో చేశారు, ఒకే హాస్టల్లో ఉండేవాళ్ళు. ఎస్వి యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ చిత్తూరులో, చిత్తూరు జిల్లాలో. అక్కడ యూనివర్సిటీల్లో పీజీ స్టూడెంట్లుగా ఉన్నప్పుడే ఇద్దరు చెరొక విద్యార్థి సంఘాలకు నాయకుడిగా వ్యవహరించేవాళ్ళు. అప్పుడు ఈ రెండు సంఘాలకు కూడా పడేది కాదు. అంటే విద్యార్థి జీవితంలో ఉన్నప్పటి నుంచే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, చంద్రబాబు గారికి పళ్ళ. ఆ తర్వాత ఇద్దరు 1970స్లో ఒకే పార్టీలో కాంగ్రెస్లోనే జాయిన్ అయ్యారు, కాంగ్రెస్లోనే ఉన్నారు. కానీ మొదటి నుంచి కూడా చంద్రబాబుదే పైచేయి. చంద్రబాబుకున్న తెలివితేటలు కానీ, ఆయనకున్న చరిష్మా కానీ, ఆయనకున్న నాయకత్వ బలం కారణంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నబోయేవాళ్ళు మొదటి నుంచి కూడా. అలా 1985లో చంద్రబాబు గారు టీడీపీలోకి వచ్చారు, పెద్దిరెడ్డి మాత్రం కాంగ్రెస్లోనే ఉండిపోయారు. అలా ఇద్దరికి మధ్య వైరం పెరిగింది. ఎందుకంటే ఇంతకుముందు ఒక పార్టీలో ఉన్నప్పుడే వైరం ఉండేది, ఆ తర్వాత పార్టీలు మారిన తర్వాత వైరం ఉంటుంది కదా. సో అలా ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు పైచేయి సాధించేవాళ్ళు. 1989 నుంచి 1994 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుని, టీడీపీని బాగా ఇబ్బంది పెట్టాలని చూసేవాళ్ళు. కాకపోతే అప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు పూర్తి స్థాయిలో టార్గెట్ కాలేదు. ఆ తర్వాత 1994లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మొదలైంది. ఇలా ఇద్దరికి మధ్య ప్రతీకారాచ మొదటి నుంచి ఉంది. అయితే 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఇంకాస్త ఎక్కువైంది. ఎంతవరకు వెళ్ళిందంటే 2016 జనవరి 16వ తేదీన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని, అంటే రామచంద్రారెడ్డి గారి అబ్బాయిని, ఒక చిన్న కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా ముఖంగానే చంద్రబాబుని చాలా టార్గెట్ చేసి మాట్లాడారు. నీ పతనం మొదలైంది, నా కొడుకు అరెస్టుతో నీ పతనం మొదలైంది, నీ పతనం నేను కల్లారా చూస్తాను, నిన్ను నువ్విప్పుడు ఎక్కడ ఉన్నావో నేను అక్కడి నుంచి దించి నిన్ను ఎక్కడ ఎంత కిందకి తీసుకెళ్తానో నువ్వే చూడు చంద్రబాబు, నీ పతనాన్ని నీ కల్లారా నువ్వు చూస్తావు అని చాలా టార్గెటెడ్గా, చాలా ప్లాన్డ్గా ఉన్నట్టు మాట్లాడారనమాట. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కళ్ళల్లో కసి, కోపం, ఆవేదన అన్నీ వచ్చాయి. తన కుమారుడు అరెస్ట్ అయ్యాడనే ఆవేదనతో పాటు తన శాశ్వత శత్రువు పైచేయి సాధించాడనే కసి కూడా ఉంది. సో 2016లో ఈ ఘటన జరిగిన తరువాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబును పర్సనల్గా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అంతకుముందున్న వైరికి తోడు ఇది ఇంకా అడిషనల్, అంటే మండుతున్న మంటలో పెట్రోల్ పోసినట్టు అయిందనమాట. సో దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండనే ఉన్నారు. ఆయన కూడా తాను సిబిఐ కేసుల్లో ఇరుక్కొని జైలుకు వెళ్ళడానికి కారణం తెలుగుదేశం పార్టీనే అని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టిన ఇబ్బందుల కారణంగానే తాను వారానికి ఒకసారి ఇప్పటికి వెళ్లాల్సి వచ్చేది, జైల్లో 16 నెలల జీవితం గడిపాననే ప్రతీకారం కూడా ఉంది. సో ఆయన కూడా చంద్రబాబుని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఎలాగైనా సరే చంద్రబాబు రాజకీయ పతనం చూడాలి, అలా చూడాలంటే ఆ పార్టీ ఉండకూడదు, సరే ఆ పార్టీ ఉండకూడదు అంటే సొంత నియోజకవర్గంలోనే ఆ పార్టీ అధినేతను ఓడించాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. అలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతీకారానికి తోడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పగ తోడైంది. ఈ రెండు తోడయ్యి కుప్పం నియోజకవర్గంలో టార్గెట్ కుప్పంగా ఉంది. సరే ఇప్పుడు టార్గెట్ కుప్పంలో భాగంగా వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రజాబలంతో ఓడించవచ్చు,
ప్రజల మద్దతు కూడగట్టుకుని ఓడించవచ్చు, అధికార బలంతో ఓడించవచ్చు, కానీ నిజానికి ప్రజాబలం లేదు. వైసీపీకి కుప్పంలో ప్రజాబలం లేదు. అక్కడ మొదటి నుంచి చంద్రబాబు పునాదులు స్ట్రాంగ్గా ఉన్నాయి, ఇప్పటికీ కూడా అలాగే ఉంది. కాకపోతే అధికార బలం, వాలంటీర్ల వ్యవస్థ, అలాగే తమ చేతిలో ఉన్న పూర్తి స్థాయి మొత్తం అన్ని వ్యవస్థలను చేతిలో పెట్టుకొని కుప్పంలో టీడీపీని ఓడించాలి అనేది ప్లాన్గా పెట్టు. అంటే రాజ్యాంగేతర పనులు, ప్రజాస్వామ్యంలో చేయకూడని పనులు కూడా చేస్తున్నారు. అంటే పగ ప్రతీకారం ఉండొచ్చు, రాజకీయంలో శత్రుత్వం ఉండొచ్చు, కానీ ఆ శత్రుత్వానికి రాజ్యాంగేతర పనులు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన పనులు తోడవ్వకూడదు. ఇప్పుడు కుప్పంలో జరుగుతున్నవి అవే. ఓడించాలి అనుకోవడంలో తప్పు లేదు, కానీ ఎలాగైనా ఓడించాలి, ఎన్ని తప్పులు చేసైనా మేము పైచేయి సాధించాలి అనుకోవడమే తప్పు. ఇప్పుడు జరుగుతున్నది అదే కుప్పంలో. నిజానికి పంచాయతీ ఎన్నికల్లో 89 పంచాయతీలుంటే 75 వైసీపీ గెలుచుకుంది, 13 పంచాయతీలనే టీడీపీ గెలుచుకుంది. అక్కడ నైతికంగా వైసీపీ గెలిచింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా నైతికంగా వైసీపీ గెలిచింది, కానీ సంఖ్యాపరంగా వైసీపీ గెలిచింది, కానీ నైతికంగా వైసీపీ గెలిచినట్టు కాదు. ఎందుకంటే బెదిరింపులు, కేసులు, కొట్లాట్లు, టీడీపీ నాయకులు బలహీనతలను క్యాష్ చేసుకుని వాళ్ళని అధికార పార్టీలో చేర్చుకోవడాలు అన్నీ జరిగాయి. ఎందుకు గత 1 ఇయర్ నుంచి కుప్పంలో సుమారుగా 250 మంది గ్రామ స్థాయిలో పట్టున్న తెలుగుదేశం పార్టీ నాయకులను వైసీపీలో చేర్చుకున్నారు. వీళ్లలో ఎంతమంది పార్టీ మీద అభిమానంతో వెళ్లారు, ఎంతమంది తమ కేసులు పడలేక ఇబ్బందులు పడలేక వెళ్లారు, అది అర్థం చేసుకోండి, అదొకసారి చూడండి. సుమారుగా 250 మంది పార్టీ మారారు, టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లారు, కానీ వీళ్లలో ఎక్కువ మంది బెదిరింపులు తట్టుకోలేక, కేసులు తట్టుకోలేక తాత్కాలిక ఉపశమనం కోసం వెళ్లిన వాళ్లే. సో ఈ బలం పూర్తి స్థాయి శాశ్వత బలం కాదు, కృత్రిమ బలం. ఈ కృత్రిమ బలం ఎన్నాళ్ళు ఉంటుంది అనేది ఆ పార్టీ ఆలోచించుకోవాలి. ఇప్పుడు కూడా మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా జరుగుతున్నది అదే. కృత్రిమ బలం పోగేసుకొని వైసీపీ గెలవాలనుకుంటుంది. పోల్ మేనేజ్మెంట్, అధికార బలం. పొంగనూరు మున్సిపల్ కమిషనర్గా ఉన్న లోకేశ్వర వర్మ గారిని తీసుకొచ్చి కుప్పం మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్గా, ఎలక్షన్ ఆఫీసర్గా వేశారు. అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏం చెప్తే అదే చేస్తారనే టీడీపీ ఆరోపణ. కరెక్టే కదా. సో ఇది కృత్రిమ బలం అంటే ఇటువంటియే. పోల్ మేనేజ్మెంట్లు, ప్రత్యర్థులను బెదిరించడాలు, కొట్టడాలు, తమకు అనుకూలంగా మార్చుకోవడాలు, వ్యవస్థలను వాడుకోవడాలు ఇవే. సో ఇలా గెలిచినా సరే నైతిక గెలుపు కాదు, ప్రజామద్దతుతో గెలిచిన గెలుపు కాదు. ప్రజామద్దతు కూడగొట్టుకొని గెలిస్తే అది ఒక రకంగా బెటర్ రిజల్ట్ ఉంటుంది, నిజంగా పగ ప్రతీకారం తీరినట్టుంటుంది.